ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరొక ఎదురుదెబ్బ తగలనుంది. విజయవాడకు చెందిన కీలక నేత దేవినేని నెహ్రూ అధికార పార్టీ గూటికి చేరబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సర్వం సిద్దమైంది. మరి కాసేపట్లోనే దేవినేని నెహ్రూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతూ ఉన్నారు. ఆ తర్వాత అధికారికంగా పార్టీలో చేరతారు. ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉన్న దేవినేని నెహ్రూ 1995లో తెలుగుదేశంని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు. దేవినేని నెహ్రూ మరికాసేపట్లోనే టీడీపీలో చేరబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో దేవినేని నెహ్రూ భేటీ కాబోతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అక్కడి నుంచి మనకి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, దేవినేని నెహ్రూ సీఎం చంద్రబాబును ఎప్పుడు కలవబోతూ ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ అందించండి. 10 గంటలకు దేవినేని నెహ్రూ ఈ రోజు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలవబోతున్నారు. ఈ రోజు ఉదయం షెడ్యూల్ లో ఉన్నట్లుగా మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే విషయంపై కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆ భేటీ ద్వారా ఆయన పార్టీలో చేరే దానికి సంబంధించి రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఈ రోజు భేటీ తర్వాత అంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత నెహ్రూ తన అనుచరులు సహచరులు మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రితో భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతాయనేది కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి ఎవరికి కూడా ఎటువంటి హామీ ముందుగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకరిద్దరు నేతలకు తప్ప హామీ లేకుండానే వాళ్ళంతా కూడా ఆ పార్టీలోకి వస్తున్నారు. అయితే దేవినేని నెహ్రూ తన కుమారుడికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కొన్ని అంశాలు ముఖ్యమంత్రితో మాట్లాడాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు, పార్టీ అధినేత సూచనలు ఎలా ఉంటాయి, ఎటువంటి హామీ వస్తుంది అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. కొద్దిమంది నేతలు నెహ్రూ రాక పట్ల కొంత వ్యతిరేకత మొదట్లో వ్యక్తం చేసినప్పటికీ కూడా తర్వాత చర్చల తర్వాత నెహ్రూ రాకకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ రోజు ఆయన చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ రమేష్.